హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఈ స్మార్ట్ రమా వ్లాగ్స్. ఫ్రెండ్స్, మేము పల్లీలు కాల్చుతున్నాము, అంటే బుడ్డలు కాల్చుతున్నాము. ఇవి ఎట్టుంటుందో న్యాచురల్గా చూడరు మీరు, పచ్చి బుడ్డలు అవి కూడా. ఇదండి మంట పెడుతున్నా. కట్టలే 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 వేసినాక బుడలేదా? బుడ్డలు కాల్చుకుంటే ఎట్టుంటాయో మీకు తెలిసిట్టదేమో, మేము కూడా చూపిస్తాము ఒకసారి చూడరి. ఎలా ఇవి బుడలు ఇవి అండి, ఇవి కొనుక్కున్నాం బయట, మాకేం పండవు కానీ ఇటు అమ్మనికి వచ్చి కొనుక్కున్నాము. అవే కాల్స్తాం. ఒక పది కిలో నోట్లు వేసుకునే పోయానగా. నిప్పులు పడని సామి, తెల్లారంగ నిప్పులు పడని అంటే అన్ని కట్టెలు కలిసిపోతాయి. పెట్టు మళ్ళీ కట్టెలే, ఎందుకు కట్టెలు తుంచి తుంచి వస్తుంది? ఎందుకు మంట మంట ఆరిపోతుంది? ఇదే అయిపోయా గడ్డ అయిపోయా? ఏ చేయపతి ఇదండి పోసేస్తున్నాగా పల్లీలు. ఇంకా దానికి వెళ్ళి చూడొద్దులే, మామూలుగా కాల్చుకుంటే అయిపోయి. పెట్టు పెట్టు. ఓ ఆయా అబ్బా, ఇప్పుడెప్పుడైతుందబ్బా? ఇక్కడ దా కట్టెలు, నీ కట్టెలు కాల నువ్వు పోయి పెట్టినట్టుంది. నువ్వు దప్పికిన వాన పడితే ఇంకా మళ్ళీ ఇది మాడ మాటనే ఉంది పడేదాని లెక్కని. మాట్లాడంగా నువ్వు నోట్లో నోట్లో మాట్లాడుకుంటున్నావు. అది గడ్డే ఏంటన్నా? నేను ఇంకా గడ్డ అయిపోయా గడ్డి వేస్తుండట. ఇవి కొంచెం మండరాక అగ్గి పడకముందుకి ఏం బుడలు కాల్తాయా? బుడలు కాల్తా నీకు వస్తుంది అని నీకు నాకు డౌట్ వస్తుంది. నీకు మీద గడ్డెలా అయిపోయినాక ఏం చేస్తావు? అయిపోయింది ఇది పచ్చిగడ్డి వస్తుంది. ఇంకా ఎంత అరబెట్ట కూడా అరబెట్టలే. అగ్గి పడితేనే మన బుడలు బాగా అది నమ్మూతి చక్కగా కనబడతాడు. నువ్వు దూరం పోవటం అందరూ వచ్చావు, ఇటు తరగ నీకు రాదేమో. నీ అమ్మాయి ఎప్పుడు చూడు ఆరా గుర్తుంటుంది కనపడక. ఇవాళ కూర్చోడా ఇంత తొట్టు ఎకరంది కాలేడా? సో ఆడ కూర్చో ఎంత తొట్టు స్థలం. నేను ఉండేది ఆనే కాదు ఇందాక కొంచెం మంట ఇడైతే ఆ కట్టెల కాడ కాలింది ఓటి వరకు సంతల వరకు కనబడుతుంది తెలుసా? మళ్ళీ అక్కడ పోతున్నావు కదరా నాయన కిందికి అన్ని ఎప్పుడు తెల్లకాయన నీతో ఇప్పుడు అదే మాట్లాడు. నీదే ఛానల్, మామూలుగా అయితే బుడ్డలు మేము కూడా ఛాన్సాలు కాల్చుకునేవి చూడప్పా. మాకు పొలం ఉండే, ఇంకా పొలంలో పనిచేసుకునేటప్పుడు టయానికి అన్నం ఉండదు. అన్నం లేనప్పుడు ఏం చేస్తామంటే ఇంకా బుడ్డలు ఇట్లా కట్టెలు వేసుకోవడం, కాల్చుకొని తిని కడుపు నిండా తింటాం. ఇంకా అన్నం తినాం అనమాట. ఇప్పుడు చూసే మాకు గాలి పెడుతుంది, మాకు బుడ్డలు కూడా కాల్తాయో లేదు. ఏడ కాల్తున్నాయి కొన్ని, నీకల్లే పెట్టినావు మంటలల్లా ఇటు మండుకుంది. అసలు బుడ్డలు లేదండి అంటుకుందక్క జరుగు. నువ్వు ఎప్పుడన్నా తిన్నా ఇట కాల్చుకొని? నాకు డౌటే అబ్బా, నువ్వు వీటిని ఎక్కడ మాడిపోతాయేమో. ఆడ బుడలే లేవటవా? ఆడ బుడలే లేవనుకుంటాడా? నాకు తెలిసి నీ కింద ఆడ మంట కింద ఏమబ్బా అక్కడ ఏడబడే బుడలు మన సినిమాలు పడుతున్నాయి. బా మా బుడ్డలు కాల్చేది ఫ్లాప్ అయితేట్టుందా? ఫ్రెండ్స్ మన చినుకులు పడుతున్నాయి ఆల్రెడీ. అదే కట్టే గిట్టే లోపలికి దబ్బనికే. ఎప్పుడు కాల్చుకునేవి ఎట్ట కాల్చుకునేవి చెప్పు నువ్వు. ఊరి దగ్గర మామూలుగా పిల్లలం ఊర్లో సలిమంట వేసుకుంటప్పుడు అట బుడలు ఎక్కడ వస్తాయి మీకు? బుడలు కలంలే పోతే మర్చుకుంటాయి పెడతాను రా బుడలాకు. అందుకు గాలివాన లేచే కొంచెం ముందు రాయే రాయ అంటే అడచ్చు. వేయాల్సిందే మంచి పాత ఎట కాలుతాయి కాలుతాయి రాని అక్కడ గన్నే కాలినాయి. ఇక్కడ బుడలలో ఎవరు కాల్చుతారు? ఇవి ఒట్టివేనాని ఇంత కట్టెలు అసలు ఇవి ఇంత బొంగులు లెక్క ఉన్నాయి. నాన్నటివి అంటే రోజులు రోజులు వెళ్తే అవి నాకైతే ఒక బుడ్డ కూడా కనపడాలి కాల్చినట్టు. ఏడ నిప్పులే లేవక్క, వర్షం పడుతుంది. ఇంకా ఏమవుతుంది లాభక ఏం పట పైన కప్పనే నీకు కొంచెం అది పెట్టి ఏదైనా వేయాలి మరి. అది ఫ్రెండ్స్ ఊర్లో అయితే అట్లా ఏమంటాం మామూలుగా పొద్దున్నే కాకపోయినా కానీ మధ్యాహ్నం పూట బుడ్డలు దొరికినాయంటే పిల్లలం అందరం కలిసి ఇట్లా మంట పెట్టుకొని కానీ ఇట్లా కాల్చు. నువ్వు చిన్నప్పుడు కాల్చుకొని తిన్నా? మాకు కొంచెం ఏమంటాం మంట అవలకి ఇవాళ పెడితే ఇట్లా పోతుంది మంట. నువ్వు అవలకి కూర్చొని మంట పడితే ఏం చేయాలా? నేను ఇట్లా తిప్పు అంటానంతా అత్త గాలికి ఉండాలా. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఇప్పుడే చూస్తుంటే ఇమ్మీడియట్గా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడు ఎన్ని తిప్పలు పడుతున్నాయి కళ్ళల్లోంచి, కారం పడుతుంది నాకు. అంటే కారం అంటే కారం కాదు ఇట్లా ఏదో మంట పోగా అదల్లా.
ఊదు ఊదాలా నువ్వు గాలి పెట్టా చూడు నేను లేదు వచ్చిన ఉరి అమ్మ నిప్పు పట్టుకునే నిప్పు పట్టుకుంటుంది మళ్ళా పెయిన్ పడుతుంది మంట కింద మడాలా కిందికి పోతుంది పైన మడితే పోతుంది కిందికి అయిపోయినాయి కాలని కాలనే అయిలే సగం కాలనే ఏడ సగం కాలనే ఇదల్లా అట్టే ఉండే కాలం కాడ గాలి ఉంటే లేసాని నువ్వు ఇంకా ఉండేటువంటి మాడగొట్టే నేను చూస్తుంటావు ఇవాళ అసలు ఒక బుడా అల్లే నీ ముందర కాల్చుకున్నాయి ఏడగాలనే ఒక బుడది బయటికి కట్టెలు ఎక్కువ ఉండయి బుడలే ఉండయో తెలియదు అదే మరి మంట అందుకే తిరుపతి నేను ఇదల్లా ఉరివే కాలేను ఇక్కడ చూడు ఒక బుడ చూపింది ఇట్లా అట్ట మంట మీద ఈ బుడలు తీసి కాలనేటి కాదు కాలనివి ఇది అసలు గడ్డేనా పచ్చిగడ్డి లెక్క ఉంది తీసే తీసే అట్టా స్టూడియోదల్లా బుడ్డలే అండి వాళ్ళు ఏడగాలి పెయిన్ మడుతుంది కింద మడిసవడం లేదు కిందికెట్ట పోతుంది పెయిన్ పడితే పెయిన్ కింద మండే పైకి వస్తుంది అనుకునేవా నువ్వు పెట్టిందే పెయిన్ అన్నమాట ఊదు ఇక్కడ అక్కడ ఊదు ఊదు అట్ట మంట రావాలట మీరు ఎప్పుడన్నా కాల్చుకొని తింటే ఇట్ట బుడ్డలు మాకు చెప్పరి చెప్పకుండా మాకెట తెలుస్తుంది నల్ల కావాలి తెలుసా అట్ట అయితేనే బాగుంటాయి మంట పెట్టి పెట్టు అది అజ్జన్న పెట్టు కదా ఊదు కొంచెం ఊదు అందుకట్ట అది కూడా పెడతా ఇదంట కట్టట్లేదు మంట అయితే అయ్యింది మంట అయితే అయ్యింది కట్టేది కొన్ని నిప్పులు కూడా అనలే పల్లీలకు వెళ్ళి మంట లేదక్క కొంచెం వద్దులే అట్ట వద్దులే మంట మీద వేద్దాం పల్లీలు వద్దులే ఆ వ్యాపారం వద్దు ఇటు పల్లీలు తీసి మంట మీద అలా ఏమనుకుంటే ఆ కాళ్ళు లేవు పొట్టల్లో ఊడిపోవాలి అసలు ఈ ఇత్తనాలు ఏర్క తినే కూడా బాగుంటాయి చాలా కష్టం అబ్బా నేను దూరమైన మీకు చెప్పుకుంటా ఈ వైర్ కాల్చేనే దీనికి చుట్టుకొని చూడు పాను చుట్టుకునేటప్పుడే మొత్తానికి బాగా కలిసినాయి నిప్పులు అన్నాయి బాగుంటాయి గుడ్డ ఎగిరెగిరి పడుతుంది ఇక ఫ్రెండ్స్ ఎగిరింది ఇది ఇత్తనం బలం ఉంటుంది ఎగిరింది తినరా అబ్బా పచ్చిగా ఉంది నేను కూడా లోపల ఈ నిప్పులల్లో కాలిపోవాలి చూడమ్మా అయిపోయి ఆటోమేటిక్గా బుడ్డ కలుతాయి నాకు కలుతున్నాయి బుడ్డలు కాల వంటివి మంట చూడు పెయినే మాడుతుంది మంట ఇక్కడ నా దగ్గర లేదు చూడమ్మా మంట అయితే నా దగ్గర లేదు ఎడగారా ఇది మాడిపోవు ఇవి పచ్చివి మాడిపోవు ఏందో దీనిలోకి మట్టింది చూడొచ్చు ఇక్కడ మీరు ఎందుకు కట్టె కూడా తినవచ్చు కట్టె కూడా తినవచ్చు మేము ఆన్నే కూర్చొని తింటే ఆన్నే కూర్చొని అట్టే ఇంకా అయిపోయేంత వరకు ఎందుకు కూర్చొని తినచ్చు తినాలనుకుంటే మంట చూడు కలుపుడే ఎక్కువైంది నువ్వు వంట కదా కలిపినట్టు కలుపుతున్నావు పైకి వేసాను అబ్బా కాలని బుడ్డలే ఎలా బుడ్డలే వచ్చండి అబ్బా ఇట్టుంటుంది ఉదాల ఉదాల మంట ఇట్ట రావాలన్నమాట నేను అందుకనే అక్కడి నుంచి లేచి ఇక్కడ వచ్చిన లేచి వచ్చినాక మంట పెట్టట్లే
పైన నుంచి చిన్నకలు కూడా పడుతున్నాయి. బాబు అడగాల్సిన కష్టమాపా మీరు ఏమన్నాను కరీ, ఎందుకంటే పొగ చూడు ఎట్లా వేస్తుంది ఇది. ఏమన్నా పొగరా బాబాయ్, నాకే పట్టుకోదు అంతా. ఇవి ఎలాగ రాదామంట, ఇవి గాలవద్దా? గాలి ఇటు వస్తుంది అబ్బా. మళ్ళీ ఇక్కడ వచ్చిందా? గాలి ఎట్ అంటే మళ్ళీ మరి ఇటు వచ్చింటే ఇట్లా చెప్తా అన్ని ఇట్లా ఇట్లా చెప్తా ఇట్లా ఏ ఎడగాలి పచ్చి జానండి. అన్నీ మడగొట్టేటట్టున్నావు, నీకు ఏం మడలు వచ్చలేదు. నాకు ఎట్లా డౌట్ అబ్బా? నీ సైడ్ గాలి, ఇక్కడ సైడ్ గాలి. సర్లే ఇంకా అన్నీ సార్ కానీ అన్నీ కాలనే ఊకే కలిపి అన్ని కాలనే అంటే భయం కాలనే కొన్ని కాలలే నాకు తెలిసి అన్నీ నాశనం చెప్పేటట్టున్నావు. నువ్వు ఏమంటావు తెలుసా? ఆఖరకు నువ్వు చెప్పింది కరెక్ట్ అంటావు. ఏది మంటలేదు, రిపి రిపి పెట్టినట్ట నేర్కున్నా కొన్ని కాల్చిన. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కాలనే అంటే తీసేస్తున్నాం మేము కూడా. ట్రైన్లలో కానీ బస్సులలో కానీ ఈ బర్లీ పల్లీలు ఏంటో బుడ్డలేంటనే వాడేది. మమ్మీ బుడ్డలు కొని మమ్మీ బుడ్డలు కొని ఇదే పనే కదా మనకు. అవి కనపడద్దు అబ్బా, ఇక మాట్లాడుతున్నావు. ఇక అమ్మమ్మీని అడుగుతావు నువ్వు ఇంత పెద్ద అయినావు. మా అమ్మని అడుగుతా? ఇంత పెద్ద అయినా కూడా పల్లీలు కొనుకుంటా కొనిచ్చుకుంటా. అడగకునిగా కొనిస్తాడు మా నాన్న. మేము ఏమైనా తినేకనేమో, మేము ఏమైనా తినేకనేమో. మామిడియా మరి అడగకుండా ఇష్టమే. అది మరి ఆయన కూడా తింటాడు, ఆయన కూడా తింటాడు అట్ట. ఆయన కూడా తింటాడు, నాకు ఇంకా చేతిలో పెడతాడు ఆయన రెండు మూడు తీసుకొని. ఎట్టకారాలు చాలా ఎక్కువనే నీకు, నువ్వు ఇట్ట ఉండవట్టి. మరి అడగకుండా కూడా అడగకుండానే కొనిస్తాడు, ఆయనకి ఇష్టం కాబట్టి ఇంకా వీళ్ళు కూడా తింటారని కొనిస్తాడు. ఆ మాట అయిపో మరి ఎట్టకారం అంటే ఎట్టయితే దాన్ని. నువ్వు ఎట్టకారం ఆడుతుంటే నాతో ఇంకెప్పుడు ఎట్టకరాలి. పది కూడా ఎట్టగలాల అది ఒకటి మాడిపోయింది. మంట కొడతాట అయింది అట్ట గడ్డుడు, అది అది కూడా ఎట్టయింది ఎట్టుంది లోపల. ఫ్రెండ్స్ మొత్తం అయిపోయినాయి, ఇంకా ఒక్క పల్లిగా మిగిలియకుండా ఏరిందేమే. ఎవరైనా తీసుకుంటారని మామూలుగా అయితే మేము ఊళ్ళో ఇట్లా ఏరిన కాడ కూడా తింటాం. పోయి పల్లీలు కాపుకునే కాడ ఒకటి రెండు దొరుకుతాయని ఎత్తుకులాడుతుంటే దొరుకుతులే. ఈమె అట్లా కూడా దొరకనియకుండా ఇస్తుంది. అసలు ఇంకా గుండె వాళ్ళు సత్తాడు వాడు పేరుకొని వచ్చినాడు, ఎందుకంటే గంట సేపు ఎరికినా ఒకటి దొరకదు. ఆ టేరే కాల్చిన గుడ్డలు దగ్గరికి పెట్టి పట్టుకో నువ్వు కూడా పొలుసుకొని తిన్నా. ఇప్పుడు ఇప్పుడే కాల్చినాం ఫ్రెండ్స్, పల్లీలో గుడ్డలు అంటాం మేము. ఎక్సలెంట్ కాల్చినవి, ఎక్సలెంట్ టేస్ట్ ఉంటాయి. తిన్నావు అను రోడ్డన ఇవో పొలుసుకుంటా నన్ను కొన్ని అయినా చూపిద్దాం వాళ్ళ కాల్చినట్టు. అవి ఫ్రెండ్స్ నేనైతే వదులుకొని తింటాను. కనపడకుండా కొంచెం ఒకటి రెండు మాడిపోయినాయి అన్నీ బాగుంటాయి. ఇంకా ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ ఆల్ బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. నమస్తే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.